మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు హక్కు ఉండటం వల్ల ఆయన పుత్రుడైన నారా లోకేష్ బాబు గారు కూడా ఇదే కాన్స్టిట్యూన్సీలో ఓటు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. సో నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఫస్ట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఒక అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను కాబట్టి ఐఎమ్ టాలెంటెడ్ నాకు ఆ టాలెంట్ కూడా ఉంది. నేను ప్రజాసేవ చేయగలను. ప్రజల్లోకి వచ్చాను కాబట్టి నన్ను మన ముఖ్యమంత్రి గారిని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమూల్యమైన ఓటు హక్కు నాకు వేయాలని కోరుకోవడానికి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చానండి. ఆయన అమూల్యమైన ఓటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ అమూల్యమైన ఓటు నాకు నా గుర్తుకు వచ్చి కెమెరా గుర్తు నాకు వేయాలని కోరుకోవటానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కలవటానికి వచ్చాను. మీ ఎట్లా నడుస్తుందండి, మీ ప్రచారం ఎలా ఉంది? గుడ్ అండి. ప్రజలు కోరుకుంటున్నారు నాలా నేను ముందుకు రావాలని చెప్పి. అన్ని వర్గాలు అన్ని కుల మత వర్గాలు ప్రతి ఒక్కరూ నేను ముందుకు రావాలని కోరుకుంటూ నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా అమ్మ నువ్వు రావాలి, వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు గొడవలు వీటికి మేము అలసిపోయి ఉన్నాము, నీలాంటి వాళ్ళు వస్తే ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పినట్టు ఉంటుందమ్మా అని చెప్పి నాకు అన్ని వర్గాలు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. నేను చాలా గర్వంగా నేను మంచి పని చేశానని చెప్పి ఈరోజు నేను ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ అండి.